నాగార్జున ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది గోస్ట్. ముని పెన్నెడు చూడని పాత్రలో పవర్ఫుల్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాగార్జున కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు ది కిల్లింగ్ మెషిన్ తరహాగానే ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. మహేష్ బాబు ది గోస్ట్ ట్రైలర్ ను విడుదల చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫింగ్ పై ది గోస్ట్ కథాంశం ఉంటుందని అర్థమవుతోంది. కిల్లింగ్ మెషిన్ గా పేరు పడిన సీక్రెట్ ఏజెంట్ విక్రమ్ కుటుంబాన్ని మట్టుబెట్టాలని మాఫియా చూస్తుంటుంది. ఆ ప్రయత్నంలో నాగ్ తన అన్నను పోగొట్టుకుంటాడు. చెల్లెల్ని ఆమె కూతుర్ని వారి బారి నుంచి కాపాడాలి అనే లక్ష్యంతో శత్రు సంహారం మొదలు పెడతాడు. ఇంతకీ వారిని గోస్ట్ ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ. నాగార్జున పాత్ర ఇందులో సరికొత్తగా కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అభిమానుల్ని అలరించే స్థాయిలో ఉన్నాయి. అయితే మాఫియా నాగార్జున సోదరిని మేనకోడల్ని ఎందుకు టార్గెట్ చేసింది, వారిని నాగార్జున అడ్డుకోగలిగాడా లేదా అనేదే ఈ సినిమా కథ. కథాంశం కథనం రెండు ఆసక్తికరంగా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ కనెక్ట్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది. ప్రవీణ్ సత్తారు అందరినీ ఆకర్షించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నాడని అర్థమవుతోంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో అతని స్టైలిష్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణ. ఈ మూవీ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే ఏజెంట్ విక్రమ్ గా నాగార్జున తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. నాగార్జున లుక్స్ బాగున్నాయి. నాగార్జున సెబార్డినేట్ గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచింది. నాగార్జున సోదరుగా గుల్ పనాగ్ నటిస్తుండగా మేనకోడలుగా అనికా సురేంద్రన్ కనిపించింది. ది గోస్ట్ తన ప్రధాన ఆయుధం తరహాగానే వాడినట్లు చూపించారు. ఈ సినిమాలో ప్రతి బిట్ గ్రిప్పింగ్, యాక్షన్ ప్యాక్డ్ గా మునిపెన్నడు చూడని విధంగా ఉంది. ఒక సీరియస్ మిషన్ లో ఉన్న నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా ఉన్నాయి. మార్క్ కే రాబిన్ సంగీతం ఈ మూవీకి హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే స్టోరీ లైన్ ఓల్డ్ దే అనిపిస్తుంది. కథ అలా సాగుతున్న సమయంలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టినట్టు కనిపిస్తుంది. దీంతో ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటుంది. సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తానికి ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.